రకాల వ్యాఖ్యలు వ్యాఖ్యానాలు చేస్తా ఉన్నారు వైసీపీ నాయకులు. దాంట్లో అతి ప్రధానమైనది అమరావతి నగర నిర్మాణానికి లక్ష కోట్ల రూపాయల ఖర్చు అవుతాది. ఈ ప్రభుత్వం దగ్గర అంత డబ్బు లేదు కాబట్టి మేము అక్కడ రాజధానిని నిర్మించలేకపోతా ఉన్నాము. కాబట్టే పాలనా రాజధానిగా విశాఖను, న్యాయ రాజధానిగా కర్నూలును ఎంపిక చేశామని చెప్తా ఉన్నారు. జగన్ మోహన్ రెడ్డి గారి ఆయన మంత్రులు లేకపోతే వాళ్ళకి సంబంధించిన అనుయాయులు ఈ రకమైన వాదనలు చేస్తున్న వాళ్ళు ఎవరైనా సరే ఒకే ఒక విషయం సూటిగా స్పష్టంగా సమాధానం చెప్పగలరా అని నేను అడుగుతా ఉన్నా. ఇప్పటికిప్పుడు అమరావతిలో అదనంగా ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏమన్నా ఉందా? అసెంబ్లీ నడుస్తూ ఉంది, మండలి నడుస్తూ ఉంది, అట్లాగే సచివాలయం బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉంది. హైకోర్టు అక్కడి నుంచి నిరాటంకంగా తన కార్యకలాపాలని కొనసాగిస్తూ ఉంది. అట్లాగే డీజీపీ పోలీసు ప్రధాన కార్యాలయం మంగళగిరి నుంచి పనిచేస్తూ ఉంది. సొంత భవనాలు, ఇవన్నీ కూడా సొంత భవనాలు, ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులు. ఒక రూపాయి ఖర్చు లేకోకుండా ప్రభుత్వ కార్యక్రమాలు కార్యకలాపాలన్నీ కూడా అమరావతి నుంచి నడుస్తూ ఉంటే ఎక్కడో విశాఖ నగరంలో మళ్ళా ఒక పాలనా రాజధానిని నిర్మిస్తాం, లేకపోతే ఇతర అవసరాల కోసం ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి నిర్మించిన భవనాలని స్వాధీనం చేసుకుంటామంటే ఇది తుగ్లక్ చర్య కాక మరేమిటని నేను అడుగుతా ఉన్నా. మీరు అక్కడ చూస్తున్న భవనాలు ఐటీ టవర్స్ కానీ లేకపోతే ఇతరత్ర భవనాలు కానీ వేల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి నిర్మించిన భవనాలు. మరి ఆ స్థానంలో మీరు ఏవైనా కార్యాలయాలు ఏర్పాటు చేస్తే వాటి వల్ల ఎంతమందికి కొత్తగా ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉందో ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోమని నేను అడుగుతా ఉన్నా. అంటే ఒక రాజకీయ కక్షతో లేదా ఒక ప్రాంతం మీద ఉన్న కసితో జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర భవిష్యత్తును ఫణంగా పెట్టి విన్యాసాలు చేస్తూ ఉంటే ప్రజలు ప్రజాస్వామికవాదులందరూ కూడా వీటిని మౌనంగా చూస్తూ ఉండాలనా ఒకసారి ఆలోచన చేయమని నేను విఘ్నులైన ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.